మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి కొబ్బరి దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులో జీలకర్ర, రాక్ సాల్ట్, చింతపండు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, దోసకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.